అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల్లో అంబటి రాంబాబు గారి పరిస్థితి కుడుతులో పడ్డ ఎలిక సామెత అయిందండి ఎట్లాగంటే టీవీ ఛానళ్ళ ముందు కూర్చొని టీవీ ఛానళ్ళకి సవాళ్ళు విసిరటం మా ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద చాలా అద్భుతంగా నడుస్తుంది మేమేం చేశాము అనేది అమ్మఒడి ఇచ్చే తల్లులు చెప్తారు ఆటోల్లో ఆటోలు వేసుకునే ఆటో డ్రైవర్లు చెప్తారు రైతు పథకాలు తీసుకునే రైతులు చెప్తారు అని చెప్పని చాలా సవాళ్ళు విసరడం చూసాం నిన్న పరిస్థితి తీసుకుంటే నిన్న పరిస్థితి తీసుకుంటే అంబటి రాంబాబు గారు విసిరిన సవాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు చాలా చక్కగా బుద్ధి చెప్పారు వాళ్ళు పడుతున్న బాధలని వాళ్ళు పడుతున్న బాధల్ని వివరిస్తుంటే అంబటి రాంబాబు గారు మహిళల మీదకి దాడికి పోయినట్టే ఉంది కానీ ఆ మహిళల మీదకి వెళ్ళి గొడవ పెట్టుకున్నట్టే ఉంది కానీ ఇది గొడవ పెట్టుకున్నారు మహిళల మీద మహిళల మీదకి దాడికి మహిళల మీద గొడవలకి అంటే ఈ రోజు మీ సంక్షేమ పథకాలని అడ్డు పెట్టుకుని ఏదో అమ్మఒడి ఇచ్చేస్తే ఆంధ్రప్ర ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయిపోయినట్టు ఆటా వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చేస్తే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయిపోయినట్టు రైతులకి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పురుగుల ముందు దాగేంత పరిస్థితి వస్తే వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా నాలుగు ఎంగులు మితుకులు ఇసిరితే వాళ్ళ వాళ్ళ అభివృద్ధి అయిపోయినట్టు ఎంతో పెద్ద గొప్పగా వీళ్ళ ఒక వైసీపీ పార్టీ ఒక పబ్లిసిటీ కోసం గడప గడప ప్రోగ్రాం పెట్టారండి ఈ గడప గడప ప్రోగ్రాంలో ప్రజలు వేస్తున్న క్వశ్చన్లకి ప్రజలు చెప్తున్న బాధలకి ఈ అధికార పార్టీ నాయకుల్లో సమాధానం లేక వీళ్ళ చాతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటూ వీళ్ళ అబద్ధాల నవరత్నాల్ని ఇంకా మభ్యపెట్టుకుంటూ పోవటానికి మహిళలు మహిళలండి బడుగు బలహీన వర్గాల మహిళలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ మంత్రుల్ని ఎమ్మెల్యేలని క్వశ్చన్ చేస్తే మీ పాలన బాగోలేదు జగన్మోహన్ రెడ్డి గారి మూడు సంవత్సరాల పరిపాలన ఫెయిల్ అయిపోయింది మేము ఎక్కడ కూడా కని విని వెరుగని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే దక్కుతుందండి ఇది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి ఒక సానుభూతి పాదయాత్రలో చెప్పిన హామీలని నమ్మి అక్క చెల్లెమ్మలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అత్యధిక శాతం ఓట్లు మెజారిటీతో యాభై ఒక్క సీట్లు గెలిచాడు అంటే అది అది ఆడపడుచుల పుణ్యం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆడపడుచుల పుణ్యం అక్క పుణ్యమే ఈ రోజు అక్క చెల్లెమ్మల మనసుని క్షోభ పెడుతూ వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళ మానసికాలకి గురి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మాన ప్రాణ రక్షణ లేకుండా పోతూ ఈ విధమైన దుర్మార్గమైన ఈ మూడు సంవత్సరాలు అందించినందుకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు విసుగుపోయారు విసుగుపోయారు ఈ విసుగుపోయిన దానిలో మీరు వెళ్ళి గడప గడపకి మీ ఒక పబ్లిసిటీని తెలియజేసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎటువంటి కష్టాలు పడుతున్నారు ఎటువంటి కూలి పనులు లేకుండా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ధనదాహానికి వదులుతున్న పిచ్చి మందులు తాగి ఆ భర్తల ఆరోగ్య పరిస్థితి బాగలేక చనిపోతే ఆ కుటుంబంలో భార్య బిడ్డలు అనాథన రోడ్డును పడుతుంటే ఈరోజు కూలి పనులు లేక ఇసుక దోచుకుంటూ రాళ్ళు దోచుకుంటూ మట్టి దోచుకుంటూ అన్ని దోచుకోవటమే దాచుకోవటమే అయిన ఈ ప్రభుత్వం చేస్తున్న తీరుని మహిళలు ప్రశ్నిస్తున్నారండి ఈ ప్రశ్నిస్తే క్రమంలో విషయం మీకు చెప్తున్నారు రాంబాబు గారు అంబటి రాంబాబు గారు బుగ్గన గారు వినండి మహిళలు పడుతున్న బాధలు మీకు తెలియపరుస్తున్నారు ఎందుకు మీ మనసు అంగీకరించట్లేదు ఆ మాటలకి ఎందుకు మీ మనసు ఆ ఆ ఒక మహిళలు చెప్పే పరిస్థితులు ఎందుకు మీ మనసు స్వీకరించుకోవట్లేదు మీ కుటుంబాలు బాగున్నాయిగా కోట్లు కోట్లు సంపాదించుకొని మీ ఇళ్లలో అందరూ మీ కుటుంబ సభ్యులందరూ సుభిక్షంగా బాగున్నారుగా మూడు పొట్ల తింటా మంచి ఏసీ కారుల్లో తిరుగుతూ మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు అలా లేరండి మహిళలు అలా లేరు చదువుకుంటున్న బిడ్డల స్కూళ్ళని వేరే విధంగా చేసేశారు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆ చిన్న చిన్న బిడ్డలు స్కూల్ పోవడం పోవాలంటే కొన్ని కిలోమీటర్లు దాటుకొని పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ఇవి క్వశ్చన్ చేస్తున్నారు ఇది బాగాలేదని చెప్తున్నారు మహిళలు ఈ రోజు మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మా డబ్బే మాకు పన్నుల రూపంలో లాగుతున్నారు చెత్తక పన్ను వేస్తున్నారు ఇంటికి పన్నులు పెంచారు ఈ నిత్యావసర సరుకులు అధిక రేట్లు అయిపోయి ఉన్నాయి పెట్రోల్ రేట్లు అయిపోయాయి గ్యాస్ రేట్లు పెరుగున్నాయి ఏంది మీ పరిపాలన అని చెప్పని మన మహిళలు మా మహిళలు అడుగుతున్నారండి మిమ్మల్ని మరి ఆ వాటికి సమాధానం చెప్పండి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల ఈ ముండమోపి పరిపాలనలో పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు ప్రజలు ఈరోజు ప్రజలు అడిగే ప్రజలు అడిగే విషయాలకి మీ దగ్గర సమాధానం లేక మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని అడుగుతున్నారు ఎవరిని అడుగుతారు మిమ్మల్ని మీకేగా ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డికే కా ఓట్లేశారు యాభై ఒక్క సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికే కదా మరి అడిగే హక్కు అధికారం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా అక్క లేదా చెప్పండి రాంబాబు గారు మా అక్క అధికారం లేదా ఎప్పుడు ప్రతిపక్ష పార్టీల మీద పడి ఏడ్చే మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని ఉన్నారు పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు నిజంగా పోలీస్ శాఖకి మేము సెల్యూట్ చేస్తున్నామండి ఎందుకంటే అధికార పార్టీ నాయకుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు అధికార పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ పార్టీలో ఉండే కార్యకర్తల వరకు పోలీసులు కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు ఈ వైసీపీ పార్టీకి కేవలం వైసీపీ పార్టీకే పనిచేస్తున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టార్జితమే జీతాలుగా ఇస్తున్నారండి పోలీసు శాఖ గౌరవనీయులైన పోలీసు శాఖ వీళ్ళకు కూడా మేము తెలియజేసుకుంటున్నాం సార్ ఈరోజు పోలీసు శాఖ మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు సార్ మీరు కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు సత్యమేవ జైత్య అనే విషయాలని ఎక్కడా లేదు సార్ అసలు చాలా దుర్మార్గమైన పరిస్థితి సార్ మీ డ్యూటీలు మీ ఒక ట్వంటీ ఫోర్ మీ కష్టము మీ శ్రమ మీ యొక్క ఆత్మగౌరవం మొత్తం వైసీపీ పార్టీ నాయకులకే మీరు అంకితం చేస్తున్నారు సార్ ప్రజలకైతే ఏమాత్రం ఉపయోగపడట్లేదు సార్ నిజంగా ఈరోజు గడప గడపకి ఈ వైసీపీ పార్టీ నాయకులు వెళ్ళే గడప గడప కార్యక్రమంలో పోలీసు వాళ్ళ వల్ల నిజంగా ఈ నాయకులు ఈ నాయకులు ఇబ్బంది పడకుండా ఉన్నారు పోలీసులను అడ్డు పెట్టుకొని గడప గడప కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు లేదనుకుంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మలు అంత గౌరవ మర్యాద చేసేవాళ్ళు ఈ నాయకులకి అంత గౌరవ మర్యాద చేసేవాళ్ళు ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతుందో ఈ విషయాలని మహిళలు తెలియపరుస్తున్నారు మీరు గడప గడపకి వెళ్తున్నారు కాబట్టి ఈరోజు మీకు తెలియపరుస్తున్నారు మీకు ఓట్లేసి మీకు సీట్లు ఇచ్చారు కాబట్టి మీకు ఆ కష్టాలని ఆ బాధలని మీకు తెలియజేస్తున్నారు వాటికి సమాధానం చెప్పండి సమాధానం చెప్పకపోతే మేము చాతగాని వాళ్ళము మాది చాతగాని పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి ఈ మూడు సంవత్సరాలు ఫెయిలూరు మా పరిపాలన అందించాడు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడపటానికి మాకు చేత కావట్లేదు అని చెప్పని సమాధానం చెప్పండి ఇప్పుడు ఎటు తల లోతున అప్పులు పాలు చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి లేకుండా అంధకార పరిస్థితుల్లోకి తోసేశారు ఇలాంటి పరిస్థితుల్ని తీసుకొచ్చారు మీరు ఈ రోజు మీరు మహిళల మీదకి దాడికి పోతున్నారు తగులుకు పోతున్నారు వాళ్ళ మీద గొడవలు పెట్టుకుంటున్నారు ప్రశ్నించిన వాళ్ళని అక్కడే ఉన్న పోలీసుల చేత కేసులు పెట్టమని అడుగుతున్నారు ప్రశ్నించిన మహిళల మీద కేసులు పెట్టండి అని మాట్లాడుతున్నారు ఏంటండి అంబటి రాంబాబు గారు ఇంత దుర్మార్గమైన పరిపాలన మహిళల దగ్గర గౌరవంగా మర్యాదగా మాట్లాడటం మీకు చేత కాదా చెప్పండి మీ గడప గడప ప్రోగ్రాములు చేసుకోండి మా మహిళలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి సమాధానం చెప్పక చెప్పలేకపోతే చాతగాని పరిపాలన అందించాము ఈ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే కరెక్టు మీరు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి అని చెప్పండి మీరు జరిగేది అదే పరిణామం రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా అక్క చెల్లె మా అక్క చెల్లెమ్మలకి ఆత్మగౌరవం నిలబడుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది భావితరాల బిడ్డలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం ఈ గడప గడప ప్రోగ్రాంకి వెళ్లే వాళ్ళని పోలీసులు కాని లేకపోతే ఈ పోయిన నాయకులకి మహిళల చేతుల్లో తడిపిడి దెబ్బలు తప్పవండి